మాకు ప్రాణహాని ఉంది. నాకు ఒకరికే కాదు, అందరికి తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంతం మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే, బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్ ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? పోతే వాడిని ఎందుకు బహిష్కరించాలా? పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏదానికి బహిష్కరించారు అండి? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తాది. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు, తెప్పించుకోండి వీడియోలు, తెప్పించుకోండి అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్.